అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1000కి పైగా నూతన అంబులెన్స్లు సిద్ధం చేశారు. జూలై 1న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభం కానున్నాయి. 104, 108ల ద్వారా పట్టణాలు, పల్లెల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్లను సేవలకు సిద్ధమవుతున్నాయి. స్టిక్కరింగ్ దశలో ఉన్నాయి. వాటిని జూలై 1న ప్రారంభం చేయనున్నారు. అక్కడ పరిస్థితులపై మా విజయవాడ ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. గత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిరుజ్ఞాపకంగా 108, 104 వాహనాలను రాష్ట్రానికి అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000కి పైగా అంబులెన్సులను ఈ జూన్ 1వ తారీఖున అందించడానికి సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంబులెన్స్లన్నీ కూడా ఇక్కడ విజయవాడ నగరంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్న ఒక ఖాళీ గ్రౌండ్లో దానికి సంబంధించిన స్టిక్కర్లు ఏర్పాటు చేయడం, అందులో సౌకర్యాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. జూన్ 1వ తారీఖున దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విజయవాడలో ఘనంగా లాంచింగ్ చేయడానికి ఈ 104, 108 వాహనాలను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంటే ఒక రాష్ట్ర ప్రజలకి అత్యవసర సమయంలో ఉపయోగపడే 104, 108 వాహనాలకు సంబంధించి ఇది ప్రతి ఒక్కరు హృదయాల్లో నిలిచిపోయే కార్యక్రమం అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ జూలై 1వ తారీఖు నుంచి కూడా దీని కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవాడ బందర్ రోడ్లు దాదాపు 1-2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలుపుదల చేసి దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టడానికి అధికారులు సమాయత్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే దాదాపు 104, 108 వాహనాలు ఇక్కడ సిద్ధం చేస్తున్న సంగతి మనం చూస్తున్నాము. దానికి సంబంధించి స్టిక్కరింగ్ ఏర్పాట్లు అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా 104 వాహనాలుగా, బ్లూ కలర్లో ఉన్నాయన్నీ కూడా 108 వాహనాలుగా వీటిని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్న ఖాళీ స్థలం దగ్గర ఉన్నాము. అక్కడ దానికి సంబంధించి స్టిక్కరింగ్ కార్యక్రమం అంటే ఈ జూలై 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కాబట్టి దీనికి సంబంధించిన పనులు వేగవంతం చేస్తున్నారు. అధికారులందరూ కూడా ఇక్కడే దగ్గరుండి ఆ పనులను దగ్గరుండి చూస్తున్నారు. జూలై 1వ తారీఖున చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది కాబట్టి దగ్గరుండి అందరూ పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఎవరిని కూడా మీడియాను కూడా లోనకి అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడు. ఈ నేపథ్యంలో ఈ ఆయనకు పేరు వచ్చిందే 108 వాహనాలు, అది ఆరోగ్యశ్రీ వల్ల కాబట్టి ఈ వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో విద్యా వైద్యం మీద దృష్టి పెట్టి ప్రజలందరికీ మనసులో నిలిచిపోవాలని వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే ఆయన తనుడైన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ 108, 104 వాహనాలు ఇంకా మరికొద్ది రోజుల్లోనే మన రాష్ట్ర వీధుల్లోకి తిరగనున్నాయి. ఒక ఫోన్ కొడితే అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపేందుకు ఆ వాహనాలని సిద్ధం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో, సివిఎన్ఎస్, విజయవాడ.